తెలుగాడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణ. కల్పనాదేవి గారు రచించినటువంటి విజయానందం అనే నవల మూడో భాగం చదువుతున్నాను. మనం చాలా ఫోర్స్లా ప్రవర్తించాం ఇన్నాళ్ళు కదూ, వియోగం తప్పదని తెలిసి మానసికంగా బాగా చేరువైపోయాం. విజయ్, నీకే నీకు హాయిగా కాక్షేపం అయిపోతుంది ఆ కొత్త ప్రదేశంలో. నేను ఒంటరిగా ఏకాకిగా మళ్ళీ ఏకాకి జీవితాన్ని గడపక తప్పదు అన్నాడు దిగుల కింద. నీకేనా, నాకు నా జీవిత సర్వస్వం పోగొట్టుకున్నట్టుంది అంది. అందుకేగా వెళ్ళిపోతున్నావు? తప్పనిసరి అంటున్నానుగా. నాకు నీ ఫోటో ఒకటి ఇవ్వు, ఇస్తాను కానీ అది కానీ మీ ఆవిడ చూస్తే నిన్ను ఉతికి ఆరుస్తుంది అంది నవ్వుతూ, అల్లరి పట్టిస్తూ విజయ. అది మా ఆవిడ చూసే క్షణం రాదులే అన్నాడు గంభీరంగా. ఎందుకని? నేను పెళ్లి చేసుకోను కనుక అన్నాడు నిట్టూరుస్తూ. ఈ కబులకేంలే, అసలు పెళ్ళి అయితే నేను గుర్తు వస్తానా ఏమిటి? అయితే నన్ను మర్చిపోయి నువ్వు ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా గడపగలవా? సూటిగా చూశాడు ఏదో వెతుకుతూ కళ్ళల్లోకి. తప్పదుగా, ఇది జీవితం, సినిమా ఏం కాదు. పెళ్లి విషయంలో పెద్దల నిర్ణయానికి తల వంచక తప్పదు, ఆడపిల్లని కదా అనే నిజాయితీగా. అదృష్టవంతురాలివి అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. ఎందుకని? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ జీవితాన్ని శాసించి తీర్చిదిద్దేటటువంటి పెద్దలు ఉన్నారు, కానీ నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, బాధ్యతలు తప్ప అన్నాడు. నందు అంది తటపడేస్తూ. చెప్పు అన్నాడు. నువ్వేం అనుకోగా? ఏమీ అనుకోను. అయితే ఒక్కసారి నన్ను అంటూ కళ్ళు వాల్చింది. నిన్ను చెప్పు ప్లీజ్, సిగ్గేస్తుంది. నా దగ్గర ఎందుకు? నన్ను చౌకబారి మనిషివి అనుకుంటే? నా గుండెల్లో నువ్వు ఇక్కడున్నావు విజయ. నిజం అన్నాడు గుండెలు చూపిస్తూ. అంతే, ఆ గుండెల మీద వాలిపోయింది విజయ. రెండు చేతులతో ఆమెను మరింత దగ్గరగా లాక్కుని గాఢంగా గుండెలకు హత్తుకుని రెండు బుగ్గలు కందిపోయేలా ముద్దాడి వదిలేసి చప్పున మెట్లు దిగి వెళ్ళిపోయాడు విశ్వానంద్. నరహరి భారంగా మారినటువంటి మానసంతో దిండు మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. అతను తమని ఒక గంట గమనిస్తున్నాడని మాత్రం విజయ విశ్వానందులకి అసలు తెలియదు. విజయ విశ్వానందులకి అర్థం కాకపోయినా అనుభవజ్ఞుడైనటువంటి అతనికి ఆ ఇద్దరు బాగా అర్థమయ్యారు. పువ్వులు, స్వీట్లు, పళ్ళు కొని ఆ బుట్ట విజయకు అందించి ఆమె చేతిని మృదువుగా నొక్కి పెదవులకు చేర్చి చుమ్మించి వదిలేశాడు విశ్వానందం. ట్రైన్ కదిలింది. అపురూపమైనటువంటి వస్తువు శాశ్వతంగా దూరం అయిపోతున్నట్టుగా విశ్వానంద్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని నరహరి దృష్టిలో పడకుండా తుడుచుకోవాలని ఎంత ప్రయత్నించినా దొరికిపోయాడు విశ్వానంద్. విశ్వానందం భుజం చుట్టి మౌనంగానే అన్నయించి స్కూటర్ మీద అతని రూమ్ దగ్గర దించి వెళ్ళిపోయాడు నరహరి. కాలం భారంగా మారి అసలు కదులుతున్నట్టే అనిపించక విశ్వానంద్కి పిచ్చెత్తినట్టుగా ఉండేది. విజయ్తోటి పరిచయం అంత సన్నిహితంగా మారి ప్రాణాంతకమవుతుందని అతను ఊహించలేకపోయాడు. విజయ వెళ్ళేప్పుడు పదే పదే చెప్పింది, రోజు ఉదయం కాఫీ టిఫిన్లు, సాయంత్రం కూరలు వచ్చేస్తున్నాయి, చాకలి బట్టలు ఉతికి విస్త్రీ చేస్తున్నాడు. చంద్రి అతని గది ఉడిచి తడిగుడ్డ పెట్టి మంచినీళ్ళు తెచ్చి గిన్నెలు తోమి బట్టలు సబ్బెట్టి ఉతుకుతూనే ఉంది. విజయ ఆలోచనల నుంచి మనస్సుని మళ్లించాలని ఆసుపత్రిలో సాయంత్రం 7 నుంచి 8 వరకు ఉండిపోతూ ఉన్నాడు. అది వరకు ఎప్పుడు 5 అవుతుందా అని ఎదురుచూసే మనిషి ఓవర్ టైం పనిచేస్తుంటే మిగిలిన స్టాఫ్ ప్రాణాల మీదకి వస్తూ ఉంది. అతను ఎవరికి తన పట్ల చనువు చొరవ ఇవ్వడు, మితభాషి, గంభీరంగా ఉంటాడు. అతని జీవితంలోకి విజయ చొచ్చుకుని వెళ్ళిపోయింది. అంత దగ్గరగా ఎవ్వరూ వెళ్ళలేరు. ఆమె వెళ్ళిపోయాక సర్వస్వం కోల్పోయినట్టుగా ఉండేటటువంటి విశ్వానంద్ నరహరి వచ్చి ఒకరోజు లాక్కుని వెళ్ళేవాడు. మీ ఇద్దరు ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా మరీ ఇంత ప్రాణం అయితే ఎలాగయ్యా, నందు రాలేదే, కనిపించడం లేదే అని నాన్న ఎన్నిసార్లు అడుగుతున్నారో తెలుసా? కాస్త అలా వచ్చి మా ముఖాలు చూడవయ్యా స్వామి, మా విజయ సంగతి దేవుడు ఎరుగు, నీకోసం నాన్నగారు బెంగట్టుకునేలా ఉన్నారు అంటూ ఇంటికి లాక్కెళ్ళాడు. అది మొదలు. ఉదయమో సాయంత్రమో ఒకసారి తహసీల్దార్ గారి అటెండెన్స్లో పడి వస్తూ ఉండేవాడు. అది వరకటి కంటే అభిమానంతో ఆ కుటుంబం అతనికి బాగా దగ్గరైంది.
విజయ్ వెళ్ళి 3 మాసాలు భారంగా గడిచిపోయినాయి. విశ్వానంద్కి లెటర్ వచ్చిందని, విజయ వాళ్ళు క్షేమంగా వైజాగ్ చేరారని ఓసారి, విజయ నందుని మరీ మరీ అడిగినట్టు చెప్పమంది అని ఇంకోసారి, నిన్ను లెటర్ రాయమందయ్యా అడ్రస్ ఇదిగో అని మరోసారి తహసీల్దార్ గారు చెబుతుంటే విని నవ్వి వచ్చేసేవాడు. లెటర్ రాయాలని ఎంత అనిపించినా ఎలా రాయాలో అర్థమయ్యేది కాదు. ఆ లెటర్ వాళ్ళ బావ చేతిలో పడితే పెళ్లి కావాల్సిన పిల్ల విజయ. ఇప్పటికే తెలుసో తెలియకో చాలా దగ్గరగా వెళ్ళిపోయాడు. విజయ లేని లోటు పూడదు, నిజమే. కానీ రేపు భవిష్యత్తులో కొన్ని వేళ్ళు తనని చూపించి అసహ్యంగా నవ్వి ఆమెకు వచ్చేటటువంటి భర్త మనసులో అనుమాన బీజాలు నాటితే పరిస్థితి భయంకరంగా తయారవుతుంది. అంతకంటే ఈ మాత్రం మర్యాదగా తను తప్పుకోవడం బెటర్ అనుకున్నాడు విశ్వానంద్. అతని ఆలోచనలు ఆ విధంగా ఉంటే విధి విధానం వేరేగా మారిపోయింది. వినాయక చవితి రాత్రి దబదబా తలుపులు బాధేస్తున్నటువంటి చప్పుడుకు అప్పుడే నింటపట్టినటువంటి విశ్వానంద్కి మెలకు వచ్చి గవాన లేచి వెళ్ళి తలుపు తీశాడు. నందు, నాన్నగారికి చాలా సీరియస్గా ఉంది, ఒకసారి వస్తావా అన్నాడు కంగారుగా నరహరి. గుండెలు భయంతో జల్లుమన్నాయి విశ్వానంద్కి. చప్పున వెళ్ళి తన మెడికల్ చెస్ట్ అది తీసుకుని తాళం కూడా వేయకుండా తలుపులు తీసి నరహరి వెంట పరిగెత్తి వెళ్ళి వెళ్ళి చూస్తూనే అది హార్ట్అటాక్ అని గ్రహించి గబగబా నోటితో ఆయన నోటిలోనికి గాలి ఉది గుండెలు బలంగా కుదిపేస్తూ దాదాపు అరగంట అవస్థ పడ్డాక ఆయన నీరసంగా ఉమ్మిలిగారు. ఏం కావాల్సినా సరభని నరహరిని పరిగెత్తించి సెలైను ఆక్సిజన్ పరికరాలు తెప్పించి ఇంజెక్షన్ చేస్తూ ఆ రాత్రి తెల్లవాళ్ళు యమధర్మరాజుతోటి పోరాడి ఆయనలో తోటి ప్రాణం పోశాడు. ఆ తర్వాత ఏం జరిగిందని నరహరి అడిగాడు. టెలిగ్రామ్ వచ్చింది. అది చూడగానే హరి అని పెద్ద కేక పెట్టి మొదలుకు నరికినటువంటి మానులాగా విరుచుకుపడిపోయారు. ఆయన పిలిస్తే పలకకపోవడంతో భయం వేసి నీ దగ్గరకు పరిగెత్తుకొచ్చాను అన్నాడు నరహరి. చాలా మంచి పని చేశారు హరి, సరైనటువంటి సమయంలో ఆయనకు మెడిసిన్ అందింది. ప్రస్తుతం ఏం పర్వాలేదు, ఆయనకి ఇది హార్ట్అటాక్, అప్పుడే 2వ సారి వచ్చింది, చాలా తీవ్రంగా వచ్చింది, దాదాపు ముచ్చు నోటి నుంచి బయటపడ్డారు. ఇంకోసారి అటాక్ రాకుండా ఆయన్ని పసిపిల్లవాడిలాగా చూసుకోవాలి. ఏమాత్రం ఉద్వేగపూరితమైనటువంటి సంభాషణ జరగకుండా చూసుకుంటూ ఉండాలి. మొదటిసారి ఏ నిద్రలోనో మైల్డ్గా వచ్చి ఉండుంటుంది, ఎందుకనైనా మంచిది. ఒకసారి హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించండి అన్నాడు. 4 రోజుల తర్వాత తండ్రిని తల్లిని హైదరాబాద్ తీసుకెళ్లాడు నరహరి. అక్కడ డాక్టర్లు చూసి ఇంతవరకు చేయించినటువంటి వైద్యం చాలా మంచిది, అంత పల్లెటూళ్ళలో అంత మంచి డాక్టర్ మీకెలా దొరికాడో మరి. అతనికి మీ నాన్నగారి తత్వం బాగా అర్థమైంది, అక్కడే చేయించండి ట్రీట్మెంట్. ఈయన పరిస్థితి చాలా క్రిటికల్ పొజిషన్లోనే ఉంది, ఇది అతను హ్యాండిల్ చేస్తేనే బాగుంటుంది. ఇహ ఎంతో కాలం అయితే బతకరు, మీరేం చేసినా అది తాత్కాలికమే అని స్పష్టంగా చెప్పేశారు. ఆశ వదిలేసుకుని తీసుకొచ్చినటువంటి నరహరి అక్కడ జరిగింది తూచ తప్పకుండా చెప్పాడు విశ్వానంద్కి. నాకు తెలుసు హరి, ఆ సంగతి నానోడితో నేను మీకు చెప్పలేకపోయాను, నా శక్తి వంచన లేకుండా వైద్యం చేస్తాను, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అన్నాడు భారంగా విశ్వానంద్. ఆ రాత్రి నరహరిని దగ్గర కూర్చోబెట్టుకుని వాసుదేవరావు గారు ఆ ఇంటి పరిస్థితి ఏ పొజిషన్లో ఉందో చెప్పేశారు. అంతా వినేసరికి నరహరికి నవనాడులు కుంగిపోయాయి. ఎవరిని ఏమనాలో తోచలేదు. తండ్రి గుప్తంగా వంశ పరువు ప్రతిష్టలు కాపాడమని ప్రాధాయపడ్డంతో ఆగ్రహాన్ని దిగమింగి ఆ కూలిపోతూ ఉన్నటువంటి ఇంటి బరువు బాధ్యతలు తన నెత్తి మీద వేసుకున్నాడు. వెంటనే ఒక్క చందీ సరభా తప్ప మిగిలిన పని వాళ్ళందరూ పనిలో నుంచి తోసేసాడు, తొలగించేశాడు. రోజుకి 4-5 కూరలు ఆరువులు లేకుండా అవసరం లేదని ఏదో ఓ కూర పులుసు చాలు అని చెప్పాడు. నాన్నగారికి దగ్గరే ఉంటూ పిండి వంటలు చేయడానికి వీల్లేదని శాసించాడు. ఇంకే ఇంటికెవరు వచ్చినా రాజమర్యాదలు మానేసి టీ ఇచ్చి పంపడం ఆర్డర్ చేశాడు. దివాణంలాగా ప్రతిరోజు ఓ పండుగలాగా నిత్య సమారాధనలతో వెళ్ళి వేసినటువంటి ఆ ఇల్లు వెలవెలబోయింది. అధికారం కొడుకు చేతుల్లోకి వెళ్ళిన కొన్ని గంటలకే వాసుదేవరావు గారికి తేడా తెలిసి వచ్చింది. పర్వాలేదు, కొడుకు సమర్థుడే అనిపించాక నాయనా హరి అని పిలిచారు. ఏనాన్నా ఆప్యాయంగా అడిగాడు. నా ఆఖరి కొరకు ఒకటి తీరుస్తావా అన్నారు అతను చేయి పట్టుకుని. నా శక్తికి మించినదైతే తప్పకుండా తీరుస్తాను, చెప్పండి అన్నాడు హరి. నాకు విజయ పెళ్ళి కళ్ళారా చూసి మరీ పోవాలనుంది, దానికి నా చేతులతో కన్యాదం చేసేటటువంటి భాగ్యం కల్పిస్తావా అన్నారు ప్రాధేయపూర్వకంగా కొడుకుని చూస్తూ. తప్పకుండా, నేనే ఈ విషయం మీతో మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉన్నాను,
మీ చేతులతో దానికి చేసేస్తే విశాల సంగతి నేను చూసుకుంటాను అన్నాడు నరహరి తేలిగ్గా నిటూరుస్తూ. మరి వరుడు దొరకవద్దా అన్నారు ఆయన ఆశ్చర్యంగా. వరుడు రెడీగానే ఉన్నాడు. మీరు అవునంటే అదే 10,000. ఏమిటి నువ్వనేది? ఎవరతను? మీకు బాగా తెలిసిన మనిషి, నచ్చిన మనిషిను. నన్ను ఊరించి చంపకురా. చెప్పు ఎవరతను? మన విశ్వానంద్. నాన్నగారు ఏం నచ్చలేదా అన్నాడు నవ్వి. జోక్ చేస్తున్నావా? వాళ్ళు బ్రాహ్మలు, మనమేమో నాయుళ్ళం. మన అమ్మాయిని ఇది కలలోని మాట. స్నేహం వేరు, పెళ్ళి వేరు. సరదా కూడా ఆలోచించకు. అసలు మీకు ఇష్టం అవునా కాదా? అందం, సుగుణం, రూపం, విద్య, సామర్థ్యం అన్నీ ఉన్నటువంటి విశ్వానంద్ కంటే నాకు మంచి అల్లుడు దొరుకుతాడా? పైగా మన విద్య ఇష్టపడేటటువంటి కుర్రాడని చెప్పావు కదా. అతను ఒప్పుకున్నా అతని పెద్దవాళ్ళు చచ్చినా ఒప్పుకోరు. అయినా ప్రయత్నించి చూడు. నాకెందుకో మన విజయ్ని నందు పక్కన పెళ్లి కూతురుగా చూడాలని అనిపిస్తోంది అన్నారు. ఓ మీరా హరి, లోపలికి రండి. మీ నాన్నగారికి ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు వచ్చి తలుపు తీస్తూ విశ్వానంద్. ఆ రోజు ఆదివారం చాప మీద దొల్లుతూ ఉన్నాడు. నీతో ఓ ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడాలని వచ్చాను నందు. నాన్నగారికి నీ దయవలన ప్రస్తుతానికి నయమైంది. ఇప్పుడు నీకు పని ఏదైనా ఉందా అన్నాడు లోపలికి వెళ్తూ నరహరి. ఎప్పుడు విశ్వానంద్ కాపురాన్ని చూడలేదు. ప్రస్తుతం మీతో మాట్లాడమే పని, రండి కూర్చోండి. కూర్చోను, మా ఇంట్లో కుర్చీలు లేవు అని శ్రీకృష్ణ పరమాత్మని విదురుడు తన అంకపీఠం మీద కూర్చోమని చెప్పేసని ఆహ్వానించాట. నేను మీకు ఈ చేపనే చూపిస్తున్నాను అన్నాడు నవ్వి. నరహరి కూడా నవ్వుతూ చేప మీద చతికిలపడి ఆ గదిని ఒకసారి పరిశీలనగా చూశాడు. ఈశాన్యంగా శ్రీరామచంద్రమూర్తి ఫోటో మల్ల దండతోటి ఉంది. అగరవత్తు తాలూకు పరిమళం ఆ గదిలో వ్యాపించి ఉంది. ఆగ్నేయంగా చిన్న స్టవ్, పంట పాత్రలు, మంచినీళ్ళ కూజ, బకెట్టు, చిన్న పెట్టి, పాగాకరకి ప్యాంటు షర్టు వేలాడుతూ ఉన్నాయి. బీరువా నిండా బండెడు పుస్తకాలు, చేప దాని మీద చిన్న పరుపుతోటి హోళ్ళాలు, దిండు దుప్పటి నీట్గా ఉన్నాయి. అతని శుభ్రం ఎక్కువ అని తెలియజేస్తున్నట్టుగా చాలా పొందికగా ఉంది. ఏంటలా చూస్తున్నారు చెప్పండి, ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నారు అన్నాడు. నీ ఆస్తిపాస్తులు అంచనా వేస్తున్నానయ్యా, పిల్లని ఇవ్వాలనుకుంటున్నప్పుడు తప్పదు కదా అన్నాడు చమత్కారంగా నవ్వి నరహరి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పిల్లని ఇవ్వటం ఏమిటి? ఇది చెప్పడానికైనా వచ్చారు? విజయ్ అంటే నీ అభిప్రాయం ఏమిటి? ఇంత హఠాత్తుగా నా అభిప్రాయం కోరుతున్నారు? మీకు తెలీదా? ఏదైనా పెళ్లి సంబంధం కానీ వచ్చిందా? సంశయించకుండా చెప్పండి. విజయ్ పెళ్ళికి నా వంతు సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పెళ్లి కొడుకు ఎవరు? ఏం చదువుకున్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు ఏ ఊరు, పేరేంటి? విజయ్కి కాబోయే వరుడు ముందు నాకు నచ్చి ఉండాలి సుమండి అన్నాడు ఉత్సాహంగా విశ్వానంద్. అతనిలో అనాసక్తత తొలగిపోయింది. ఊరు తెలియదు కానీ వృత్తి మాత్రం వైద్యం, పేరు విశ్వానంద్ అన్నాడు కామ్గా. నరహరి విశ్వానంద్ కుతూహలంగా ఉండడం గమనిస్తూ మొదట ఐసీ అనే తల పంకించినటువంటి అతను వెంటనే విషయం ఏదో హఠాత్తుగా బోధపడ్డట్టు విశ్వానంద్ అన్నాడు ఆశ్చర్యంగా. అవును విశ్వానందే, అందుకే నీ అభిప్రాయం కనుక్కోవాలని వచ్చింది. మీరు జోక్ చేస్తున్నారా అన్నాడు రక్తమంతా ముఖంలోకి పొంగుతుండగా విశ్వానంద్. ఏదో తెలియని ఉద్విగ్నత కరచరణాలతోటి కంపింపజేస్తూ ఉంది. పైపంటితో కింద పెదవిని నొక్కిపెట్టి తనలోని సంచలనాన్ని నిగ్రహించుకుంటూ ముఖాన్ని పట్టినటువంటి చెమటని పై మీద తువాలతోటి తుడుచుకుంటూ అడిగాడు. ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తారా ఎవరైనా? నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను నందు. కంగారు పడగా ప్రశాంతంగా ఆలోచించి నీ నిర్ణయాన్ని చెప్పు. నీకు మనస్ఫూర్తిగా విజయను పెళ్లి చేసుకోవాలనిపిస్తేనే, బలవంతం అయితే ఏమీ లేదు ఇందులో అంటూ తండ్రికి తనకి జరిగినటువంటి సంభాషణ చెప్పేసి, నాకెందుకో విజయ్ను నీకు ఇస్తే సుఖపడుతుందని తోస్తోంది. విజయ్ గురించి నీకు అంతా తెలుసు. ప్రత్యేకించి నేను చెప్పేందుకు ఏమీ లేదు. విజయ్ దూరమైనాక నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ప్రేమ అంటే ఇదే. మీరు ఒకరిని ఒకరు విడిచి ఉండలేరు. నువ్వు విజయ్కు కావాలి, విజయ్ నీకు కావాలి. ఆ కలయిక శాశ్వతమైతే బాగుంటుందని తోచింది నాకు. అవకాశం కలిసి వచ్చింది. అభ్యంతరం అంటూ ఏదైనా ఉంటే అది నీ వైపు నుంచే ఉండాలి. నా వైపు నుంచి ఏమీ లేదు. నీ చేత అవును అనిపించి వస్తానని మా నాన్నగారికి మాట ఇచ్చి వచ్చాను. కారణం నీ ఆంతర్యం నాకు తెలుసు. విజయ్ అంటే నీకు ప్రాణం. సౌందర్యవతి, విద్యావతి, గుణవతి, సంస్కారవతి,
ప్రత్యేకించి నీ పట్ల అనురాగవతిగా కూడా మానినటువంటి నా చెల్లెల్ని నీ భార్యగా చూడాలని నా అభిలాష. ఏమంటావు నందు? అన్నాడు నరహరి పరీక్షగా చూస్తూ. నేను ఏం చెప్పాలో నాకు తోచటం లేదు. మీరు చెప్పేదంతా నిజమే, కానీ నేను విజయ్కి కాబోయే వరుణ. అసలు నేను ఇలా ఎప్పుడూ ఆలోచించనే లేదు. ఊహల్లో కూడా ఎప్పుడూ విజయ్ను శృంగారపరంగా ఆశించలేదు. ఒక దేవతల పూజా పుష్పంల పవిత్రమైనటువంటి మైత్రి బంధంతో ప్రేమించిన మాట యథార్థమే, కానీ ఆమె నా భార్యగా వస్తుందంటే నాకు అంత అదృష్టమా అనిపిస్తుంది. హరి, నేను చాలా పేదవాణ్ణి. నాది అనేటటువంటిది ప్రస్తుతం ఈ శరీరం తప్ప ఏమీ లేనివాణ్ణి. విజయ్ ఎక్కడా, నేనెక్కడా? మా ఇద్దరికి దివికి భూవికి ఉన్నంత దూరం ఉంది. మీరెక్కడా? నా తాహత ఏమిటి? తహసీల్దార్ గారి గారాబు పుత్రిక విజయ. మీ అంతస్తు, హోదా, దర్జా, స్టేటస్ల ముందు మీ కాలి గోటికి కూడా సరిపోలనటువంటి నేను విజయ భర్తగా మీ ఇంటి చిన్నారుడిగా రావటమా? ఇది జరిగేటటువంటి పనేనా? అలాంటి ఆలోచన చేయడానికి కూడా నాకు అర్హత లేదే. మీ సరివాడినా మీ సహపంక్తిని కూర్చోటానికి, వియ్యానికైనా కయ్యానికైనా సమాన ఫాయాలో ఉండాలంటారు. అలాంటిది ఏ అర్హతతోటి నన్ను విజయ భర్తగా రమ్మంటారు? వద్దు హరి, నాలో ఆశల్ని నిద్రలేపద్దు. ఒక విధంగా నా మనసుని, కోరికల్ని చంపుకొని సన్యసించిన వాడిలాగా వృత్తికి అంకితమై బతుకుతున్నాను. అసలు నా పెళ్లి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కారణం నా గతం, నా పరిస్థితులు, నా సమస్యలు, నా అప్పులు, నాకున్నటువంటి బంధాలు. అమ్మ అయ్య ఉండి కూడా 12 ఏళ్ల వయసు నుంచి అనాథలా మారి పంచల పాలే బతికినటువంటి పేదవాణి నేను అంటూ ఉంటే విశ్వానంద కంఠం దుఃఖంతో పూడిపోయింది. కళ్ళల్లో గిర్రుమన నీళ్లు తిరుగుతాయి. ఒక క్షణం పై మీద తువ్వాలతోటి మొహం దాచుకున్నాడు. నాకే కష్టాలు ఉన్నాయి అనుకున్నాను నందు. ఇప్పుడు నువ్వు కష్టజీవే అనేటటువంటి విషయం అర్థం చేసుకున్నాను. ఊరుకో, ఏది ఇలా చూడు. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది గతాన్ని గురించి కాదు, ప్రస్తుతం గురించి. నువ్వు నీ చిన్నతనం అంతా కష్టపడ్డావు, కనుకనే ఆ దైవం ఇప్పుడు సుఖపడమని అందమైన భార్యను ప్రసాదిస్తూ ఉన్నాడేమో. విజయం చేసుకోవటానికి నాకే అర్హత ఉంది అని అడుగుతున్నావు. అసలు నేను భర్తగా పొందడానికి విజయకున్నటువంటి అర్హత ఏమిటో చెప్పు. మేము నాయుళ్ళం. ఇంకా చెప్పాలంటే మీలాంటి బ్రాహ్మణోత్తముల ఇళ్లల్లో గోవుల్ని కాచి పాలికాపులుగా బతకవలసినటువంటి వాళ్ళం. ఎక్కడో మా నాన్నగారు రేఖ వేసుకుని పుట్టారు కనుక, కానీ లేకపోయినట్లయితే తహసీల్దార్గా చేయగలిగేవారా? ఆయన చేసేటటువంటి ఉద్యోగాన్ని బట్టి మా హోదాని, స్టేటస్ని, దర్జాని చూసి నువ్వు భయపడకు. అసలు మా గురించి నీకు తెలియదు, మొన్నటి వరకు నాకే తెలియదు. మా నానమ్మ చిన్నప్పుడు మీ బ్రాహ్మణ ఇళ్లలో ఊడిగం చేసుకుని బతికేదట. మీ వాళ్ళు అంటే మీ బ్రాహ్మణులు మిగిలిపోయినటువంటి అన్నాలు, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, మజ్జిగలు, పిడక, కొమ్మ, కసరు, బియ్యాలు, నూకలు వగైరా అన్నీ ఇంటికి తెచ్చిచ్చి ఇద్దరు అక్కలకి పెళ్ళిళ్ళు చేసిందట. ఇద్దరు తమ్ముళ్ళని చదివించిందట. మా నానమ్మ తండ్రి చిన్నప్పుడే పోయారు. తల్లికి కళ్ళు లేవు. 25 ఏళ్ళు వచ్చేసిన నానమ్మకి పెళ్లి కాలేదు. నోరు పెట్టుకుని రెక్కల కష్టంతో బతికింది. ఆ ఊళ్ళో నాయుడు నారాయణమూర్తి గారిని పెద్ద ఓతుబరి రైతు, భూస్వామి కూడా పంచాయతీ ఎలక్షన్లలో నిలబడి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆయనకి పిల్లలు లేరు. గొడ్రాలు గొడ్రాలు అంటున్నాని ఆయన భార్య కాపురం చేయని భర్తని వదిలి భరణం తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందట. అప్పుడు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేసాడు. ఆయనకు 60 ఎకరాల ఆస్తి ఉండేది. అందులో 10 ఎకరాలు పెద్ద భార్యకి ఇచ్చారు. ఇద్దరు ఆడపిల్లలకి చెరువు 10 ఎకరాలు కట్నం ఇచ్చారు. 50 సంవత్సరాల వయసు వచ్చేసింది. మనుమలు పుట్టేశారు. ఆ సమయంలో తిరుపతి వెళ్ళి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయి ఆయనకి కాలు విరిగిపోయింది. భార్యకి ప్రాణమే పోయింది. ఆ పరిస్థితుల్లో ఇల్లు చేరినటువంటి నారాయణమూర్తి గారిని ఆడపిల్లలు, అల్లుళ్ళు వచ్చి ఆయన పేరు ఉన్నటువంటి 30 ఎకరాలు తమకి సమంగా పంచి ఇచ్చేస్తే చూస్తామని చెప్తూ, లేకపోతే చాకరీ చేయవలసినటువంటి అవసరం తమకు లేదని చెప్పేశారట. తాతయ్య గారి శ్రేయోభిలాషులు ఆయనకు హితవు చెప్పి ఆస్తిని ఎవరికి ఇవ్వకుండా మనిషిని పెట్టుకుని చేయించుకోమని సలహా ఇచ్చారట. ఆయన నాయనమ్మకి కబురు పెట్టి తనకి వండి పెట్టి సేవ చేస్తే తిండి బట్ట ఇచ్చి 7 ఏడాదికి 10 బస్తాల గ్రాసం ఇచ్చి చూస్తానని చెప్పని కబురు పెట్టారు. నానమ్మ అంగీకరించి వెళ్ళింది. ఆయనకి ఎంతో ఆప్యాయంగా సేవ చేస్తూ ఉంటే చూడటానికి వచ్చేవాళ్ళు చూసి వెళ్ళాక బయట నారాయణమూర్తి గారి పనిపిల్లని మరిగాడని చెప్పని ప్రచారాలు చేసేవారు. ఆ మాటలు విని నానమ్మ గన్నేరు పప్పు, బెల్లం కలుపుకొని తినబోతూ ఉంటే వెళ్ళి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించి తన స్నేహితుల్ని పిలిచి మాట్లాడి వాళ్ళ సాయంతో గుడిలో పెళ్లి చేసుకున్నట్ట.
అంతా ముక్కున వేలు వేసుకున్నారు. ఆయనతోటి 25 సంవత్సరాలు కాలం ఆనందంగా కాపురం చేసిన నానమ్మ నాన్నగారిని కాని వంశోద్ధగారి కింద ఆయనకిచ్చింది. ఆయన నాన్నగారికి 10 ఏళ్ల వయసు రాగానే మనవరాలు పెద్ద కూతుర్ని 5 ఏళ్ల దానికి ఇచ్చి పెళ్లి చేసేశారు. కొడుకు పెళ్లి కళ్ళారా చూడాలని. నాన్నగారికి 18 సంవత్సరం, అమ్మని కాపురాన్ని తీసుకుని వచ్చేశారు. నాన్నగారు స్కూల్ ఫైనల్ పాస్ అయి తహసీల్దార్గా ఉద్యోగం సంపాదించుకొని అంచెలంచెలుగా పైకి వచ్చారు. తాతగారు బతికి ఉండగానే నేను పుట్టేశాను. తాతగారు హరే రామ జపం నిరంతరం చేసేవాట. అందుకని మా నాన్నగారు నాకు తండ్రి పేరుతోటి కలిపి నరహరి అని పేరు పెట్టారు. నాన్నగారికి 25 ఏళ్ళు వచ్చాక తాతగారు కాలం చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు తాతగారి చిన్న కూతురు ముందు భార్య కలిసి నానమ్మ మీద నాన్నగారి మీద కేసు పెట్టారు. వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసేటటువంటి దాసి ఎవరికో కొడుకుని కని తీసుకుని వచ్చి వాళ్ళ తండ్రి గారి ఆస్తి ఇల్లు పడేసుకుందని. నాన్నగారికి నానమ్మకి రోషం వచ్చి ఆ ఇల్లు ఆస్తి వదిలేసి వచ్చి ఉద్యోగ పూళ్ళల్లో ఉంటూ ఉంటే నాన్నగారి తరపున నానమ్మ తమ్ముళ్ళు కోర్టులో కేసుని హాజరయ్యి వాళ్లతోటి తల పట్టుకుని తిప్పలు పడుతూ ఉండేవారు. నా తర్వాత 3 మగపిల్లలు పుట్టిపోవడంతో ఇహ నాన్నగారికి కూడా సంతానం లేదేమోనని నానమ్మ నన్ను చాలా గారం చేసింది. తర్వాత ఆడపిల్ల పుట్టింది, విమల అని నానమ్మ పేరే పెట్టారు. ఆ తర్వాత 2 ఏళ్లకు దేవీ నవరాత్రుల్లో విజయదశమి నాడు ఉదయం విజ్జి పుట్టింది. నాన్నగారికి తహసీల్దార్గా ప్రమోషన్ వచ్చింది. రాత్రి కోర్టు గొడవల్లోనే మా ఆస్తి మాకు వచ్చిందనే వార్త వచ్చింది. అందుకనే ఆ విజయాలే అనుగ్రహిస్తున్నటువంటి ఆ దేవి పేరు మీద విజయ అని పేరును పెట్టారు. అప్పటి నుంచి విజయ నాన్నగారి చేతుల్లో చాలా అపురూపంగా పెరిగింది. తర్వాత 2 ఏళ్లకి మళ్ళీ ఆడపిల్ల పుట్టడంతో నాన్నగారు భయపడి క్యాంప్కి అని చెప్పేసి అని వంక పెట్టుకుని వెళ్ళి అప్పుడే వెలుగులోకి వచ్చినటువంటి వ్యాసెక్టమీ చేయించుకుని వచ్చేసారు. అది నానమ్మ చరిత్ర. ఇప్పుడు చెప్పు, మీ పాదరేణువులను తాకేటటువంటి అర్హత అయిన మాకుందా? సద్బ్రాహ్మణుల వంశంలో జన్మించినటువంటి నువ్వెక్కడా, మేమెక్కడా? అలాంటి వేదవిధులైనటువంటి మీ పవిత్ర పాద పద్మాన్ని కడిగి మా చెల్లెల్ని కన్యాదానం చేయాలనుకున్నటువంటి కోరిక నాన్నగారికి కలిగింది. విద్యలో, వినయంలో, సంస్కారంలో, సహనంలో, సహృదయంలో అన్నిటా మాకంట అధికుడవే నువ్వు. అదీ కాక ఈ మధ్యన మా పరిస్థితులు కూడా నీకు తెలియవు కదా. నాన్నగారు తహసీల్దారని బోల్డ్ ఆస్తి ఉందనే అహంతో అతిశయంతో నానమ్మ వచ్చిన చుట్టాలందరికీ ఇల్లు దోచిపెట్టేసేది. పిండి వంటలతోటి పరహారాలతోటి భోజనం వచ్చిన వాళ్ళకి బలవంతంగా ఆపజేసి 10 రోజులు ఉంచి బట్టలు పెట్టి పంపడం చేస్తూ ఉంటే ఒక్కొక్క ఎకరంగా ఆస్తి అంతా హరించుకుపోయింది. అదీకాక పెద్ద చెల్లె పెళ్ళి స్టేటస్కి తగినట్టుగా చేయాలనే సంకల్పంతో 2 లక్షలు అప్పు చేసి 1 లక్ష కట్నం ఇచ్చి 1 లక్ష ఖర్చు పెట్టి జామ్ అని పెళ్లి చేశారు. అది వడ్డీతోటి 3 లక్షలుగా తేలింది. ఇదే తరుణం అన్నట్టుగా నాన్నగారు 5 లక్షలకు సూటీ ఉండి డబ్బు ఇప్పించినట్లయితే ఆ డబ్బుతోటి ఆయన అన్నగారి కొడుకు పరారైపోయాడు. ఆ డబ్బు అనాపైసలతో సహా కట్టమని జప్తు నోటీస్ వచ్చింది. ఈ మిగిలినటువంటి ఆస్తి ఇల్లు అమ్మినా కూడా అప్పులు పూర్తిగా తీరుతాయో లేదో తెలియదు. నాన్నగారు ఉన్నంత వరకు కాలమే, ఆ జీతం రాళ్ళైనా మాకు వస్తాయి. ఆయన కనుక దాటిపోయినట్లయితే ఈ సంసారం గాలిలో దీపంలాగా మారిపోతుంది. అమ్మ, బామ్మ, చెల్లెళ్ళు, పెళ్లి కదినటువంటి పిల్లలు, నా భార్య పిల్లలతోటి నేను తెచ్చుకునేటటువంటి జీతం డబ్బులతో వీళ్ళందరికీ తిండి బట్ట ఇవ్వగలనా? పెళ్ళిళ్ళు చేయగలనా? ఒక క్షణం నా వైపు నుంచి మనసున్న మనిషిగా ఆలోచించి చూడనందు అన్నాడు నరహరి తన గతంతో పాటు జీవిత సమస్యలను కూడా చెప్పేస్తూ. అంతా వినగానే విశ్వానం కదిలిపోతూ హరి అన్నాడు, అందుకే నేను బతిమలాడుకుంటున్నాను. నువ్వు అంగీకరిస్తే నాన్నగారు బతికి ఉండగా విజయ్కి పెళ్లి చేసేస్తే ఆయన చేతులతో ఆ పెళ్లి నన్ను చేసుకుని తృప్తి ఆయనకి దక్కుతుంది. నా తల మీద నుంచి ఒక బాధ్యత కూడా దిగుతుంది. పెద్ద కూతుర్ని ఇంజనీర్కి ఇచ్చి చేసినటువంటి నాన్నగారు చిన్న కూతుర్ని దారినపోయే దానేకి ఇచ్చాననేటటువంటి వ్యంగ్యోక్తులు తప్పుతాయి. చిన్న కూతుర్ని డాక్టర్కి ఇచ్చి చేస్తారు అనేటటువంటి గౌరవం దక్కుతుంది. అదీగాక విజయశీలాన్ని శంకించి నీతో తిరిగిందనే అపప్రదా తప్పుతుంది. కనీసం నాన్నగారు జీవించినంతకాలమైనా ఆయన పరపతిని బతికించేటటువంటి అవకాశం నాకు కలుగుతుంది. ఇప్పుడు చేయకపోతే ఇక అసలు విజయ్కి పెళ్లి చేయలేను. దానికి నాన్నగారు ఇచ్చినటువంటి అతి స్వేచ్ఛతో అది కొంతకాలం నాతో సరదాలు నీతో సరదాలు తీర్చుకుందనే
నరహరి మాటలు పూర్తి కాకుండానే ప్లీజ్ స్టాప్ ఇట్ హరి, నేను ఇంకా వినలేను, దయచేసి అంత నిర్దయగా మాట్లాడకండి, మీ చెల్లెలు ఎలాంటిదో మీకు తెలుసు, నేను ఎంత జాగ్రత్తగా ప్రవర్తించింది మీకు తెలుసు, అలాంటప్పుడు ఇంత దారుణం అనేటువంటి నింద మీరే మా మీద వేసేస్తే, నేను మిమ్మల్ని తప్పు పట్టను నిన్నందు, నాకు మీ ఇద్దరి నిజాయితీ తెలుసు, లోకానికి ఏం తెలుసును, సీతామహాపతివ్రత శిరోమణి అయినటువంటి ఆవిడకి అనే సంగతి రాముడికి తెలుసు, కానీ లోకానికి తెలియదు కదా, అందుకనే ఆ సాధ్వీమణి చేత అగ్ని పరీక్ష చేయించి మరీ శీలవతి అనే లోకానికి చాటి తీసుకుని వెళ్ళాడు తన వెంట. అలాగే మిమ్మల్ని కారుకూతలు కూసేటటువంటి ఈ లోకానికి బుద్ధి చెప్పాలంటే మిమ్మల్ని దంపతులను చేయటం ఒక్కటే పరిష్కారం అనిపించింది, నేను అన్ని రకాల ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకొస్తున్నా అన్నాడు నరహరి. వివాహం అనేది నూరేళ్ల పంట, ఇది మీరు ఒక్కరే తీసుకునేటటువంటి నిర్ణయం కాదు, ఈ బంధానికి రెండు జీవితాలు మనస్ఫూర్తిగా ముడివేసుకోవాలి. నేను కాదంటాను లేదందు, మీ అభిప్రాయం ఏమిటి, మీకు మా విజయ భార్యగా నచ్చకపోతే అభ్యంతరం చెప్తూ ఉన్నారా అన్నాడు. చచ్చా, అసలు మీకు అలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి, విజయ నచ్చకపోతే ఇంకెవరు నచ్చుతారని, నా సంగతి వెళ్ళేయండి, విజయ సంగతి ఆలోచించండి, నాకు ఇష్టమైతే సరిపోదు, ఆమె అభిప్రాయం కూడా కావాలి, నాతో నూరేళ్ళు సంసారం చేయగలవలసింది మీరు కాదు మీ చెల్లెలు, ముందు మీరు విజయ అభిప్రాయం తెలుసుకోండి, ఆమె నన్ను చేసుకోవడానికి ఇష్టపడితే నాకు అభ్యంతరం ఏమీ ఉండదు అన్నాడు విశ్వానంద్. ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా అతని కళ్ళల్లోని మెరుపు వలపు నునుపు అపూర్వ కాంతితో దీప్తించాయి. మరి మీ పెద్దవాళ్ళ పర్మిషన్ అవసరం లేదా అన్నాడు సందేహంగా. అవసరం లేదు, వాళ్ళు సుతరాము అంగీకరించరు నాకు తెలుసు, నేను ఇంగ్లీష్ చదువు కోసం అని వస్తేనే ఇంగ్లీష్ చదువు చదివి నేను భ్రష్టుని అయిపోయానని నమ్మినటువంటి నాన్నగారి ఛాందస స్వభావం నేను సూతకన్యను పరిణయమాడతానని చెబితే హర్షిస్తుందా, అది వెర్రి ఆశ, నా చిన్నప్పుడే నేను అనే వాడిని లేననుకుని అసలు పుట్టలేదనుకుని పేగు తెంచేసుకున్నటువంటి కన్న తండ్రి ఈ సంగతి వింటే పూర్తిగా నేను చచ్చాననుకుని నాకు సార్థం పెట్టేస్తారు, అమ్మ కడుపు తీవి చంపుకోలేక ఏడిస్తే గొడ్డును బాధినట్టు బాధేస్తారు, నేను నా చిన్నప్పుడే తల్లిదండ్రులను లేనివాడిని అయిపోయాను, ఇప్పుడు కొత్తగా వాళ్ళతోటి నాకు ఏ బంధం ఇంకా ఉందని అలా అనుకుంటున్నాను అంటే అది కేవలం మానసికంగా ధార్మికంగా మానవత్వ పరంగా కూడా కన్య తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా పూజనీయులే, దేహాన్ని విజ్ఞానాన్ని ఇచ్చి బ్రహ్మోపదేశం చేసి తండ్రి పట్ల నా ధర్మాన్ని బాధ్యతను నేను మర్చిపోకూడదనేటటువంటి ఒకే ఒక్క ధర్మసూత్రాన్ని కట్టుబడి ఉన్నాను, ఇక నా తల్లి పుట్టినదాదిగా నాన్నగారి చేతుల్లో పడేంత వరకు ఏం సుఖపడిందో వెర్రిల్లాలు అంతే, ఆ తర్వాత సుఖము సంతోషము అనేవి ఎలా ఉంటాయో కూడా ఎరగనటువంటి అమాయకురాలు, ఆవిడ్ని నాన్నగారి తదనంతరమైనా సరే నా దగ్గర తీసుకుని వచ్చి సుఖపెట్టాలనే గంపెడాస ఉంది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనూహ్యం అన్నాడు విశ్వానంద్ కళ్ళు తుడుచుకుంటూ. అయితే అసలు చెప్పవా, ఎందుకు చెప్పను, తప్పకుండా చెప్పొస్తాను, వాళ్ళు ఏమన్నా ఎందుకు చెప్పను, నేను పట్టించుకోను, విజయ ఇష్టపడితే ఈ సృష్టిలో ఇక ఏ శక్తి ఈ పెళ్ళిని ఆపలేదు, నాకు కావాల్సింది నా తల్లిదండ్రుల అంగీకారం కాదు విజయ అంగీకారం, నా తండ్రి మనసును నేను ఎంత క్షోభ పెట్టినా ఆ దైవం నన్ను క్షమిస్తాడనే ఆశ ఉంది, అందుకనే ఆయన తిట్టినా ఉమ్మేసినా శపించినా చిరునవ్వుతో వాటిని దీవెనలుగా భావించి బతికేస్తున్నాను, ఇక నా తల్లి మనస్సు కూడా నాకు తెలుసు, అది వెన్నకన్నా మృదువైనది, నేనెంత తప్పు చేసినా నన్ను క్షమిస్తుంది, గుండెల్లో దాచుకుంటుంది, మాతృత్వంతో మమకారాన్ని పంచి ఇచ్చి నేనెక్కడున్నా సుఖంగా సంతోషంగా బతకాలని ఆశీర్వదిస్తుంది, పూజలు నోములు ఉపవాసాలు చేస్తుంది, కాబట్టి వెళ్ళి చెప్పి రావటం అనే బాధ్యతను నిర్వర్తిస్తాను, కానీ దానికి ముందు విజయ అనుమతి కావాలి, అప్పుడు కానీ ధైర్యంగా మా నాన్నగారి ముందు నిలబడలేను అన్నాడు విశ్వానంద్. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మనస్తత్వాన్ని కాచి వడబోసి తెలుసుకున్నటువంటి సారంతో ఓ రకమైనటువంటి మొండితనం వచ్చేసింది, అయితే నువ్వు వెళ్ళి మీ వాళ్ళతోటి చెప్పి వచ్చే, నేను మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను అన్నాడు ఉత్సాహంగా లేస్తూ నరహరి. ఆగండి, ఏమిటా తొందర, విజయ్కి లెటర్ రాసి కనుక్కోకుండా, అవసరం లేదయ్యా స్వామి, నా చెల్లి మనస్తత్వం నాకు చాలా బాగా తెలుసు, ఎంత తెలిసినా ఒక మాట చెప్పడం అనేది మన ధర్మం కదా, దాన్ని హఠాత్గా ఆశ్చర్యపరచాలి అనేది నా అభిప్రాయం, దానికి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు, నిన్ను నేను తనకి భర్తగా చేస్తున్నానని తెలియటం తెలిస్తే నాట్యం చేయదు అన్నాడు సంభ్రమంగా నరహరి. నాట్యం చేస్తుందో అందరికి అవతలి పారేస్తుందో, మీ చెల్లెల గురించి మీకే తెలియని ఒక విలక్షణమైనటువంటి దృక్పథం ఉంది, ఆవిడకు నచ్చితే ప్రాణం ఇస్తుంది,
లేదా ప్రాణం తీస్తుంది. జీవితానికి సంబంధించినటువంటి సమస్య ఇది. ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. నా మనస్సు ఎందుకో కీడును శంకిస్తోంది. తీరా నలుగురిలోనూ విజయ కాదంటే మీరేం కావాలి, నేనేం కావాలి? అలాంటి ప్రమాదం రాకుండా ముందు జాగ్రత్త పడ్డం మంచిది అన్నాడు విశ్వానందం. కల్పనాదేవి గారు రచించినటువంటి విజయానందం అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.